అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం అంతా పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అధిప్రాజ్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ రోజు వైసీపీ తరపు నుంచి పెందుర్తి చూపోతున్నారు, నామినేషన్ సార్ ఏ విధంగా ఉంది? నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాకు ఇంత చక్కనటువంటి అవకాశం ఇచ్చి రెండోసారి కూడా పెందుర్తి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నిజంగా వాళ్ళ ఆయన ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ ప్రజలకు చేయడం జరిగింది. అవే శ్రీరామ రక్షగా ఇవాళ మా అందరినీ కూడా కాపాడతాయని చెప్పి మేమైతే భావిస్తున్నాం. అంటే పెందుర్తిలో చాలా సమస్యలు ఉన్నాయి, అలాగే ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ పంచగ్రామాల సమస్య మారడం లేదు. ఈసారి ఎమ్మెల్యే గెలిస్తే దాని మారుస్తారంట? ఖచ్చితంగా మీరు ఒక్కటి గమనించాలి, గతంలో అసలు ఈ పంచగ్రామాల భూ సమస్య అనే దానికి ఆద్యం పోసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత వచ్చినటువంటి పంచకర్రి రమేష్ బాబు గారు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి మళ్ళీ బండారు సత్యనారాయణ మూర్తి గారు కానీ, అసలు ఈ సమస్యను పరిష్కరించడం కోసం మీరు ఎంతవరకు మీ ప్రయత్నం చేశారంటువంటి గుంట్ల మీద చేసుకుని వాళ్ళు పబ్లిక్కి మీరు చెప్పగలరా? ఎక్కడా కూడా లేదు. కానీ ఇవాళ ఒక శాసనసభ్యుడిగా నాకు అవకాశం వచ్చిన తర్వాత అసెంబ్లీలో నేను మాట్లాడేటువంటి మొట్టమొదటి అవకాశాన్ని నేను ఈ పంచగ్రామాల భూ సమస్య మీద నేను వినియోగించుకున్నాను. అది విన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దీని మీద ఒక కమిటీ ఫామ్ చేయడం, దీన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఈ ఈ భూ సమస్యను పరిష్కరించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఏదైతే అధ్యయనం చేసిన తర్వాత గతంలో ప్రభుత్వానికి ఇచ్చిన దానికి గత ప్రభుత్వం ఏదైతే కోర్టుకి సబ్మిట్ చేసిందో ఆ వాల్యూ ఎక్కడ ట్యాలీ అవ్వట్లేదు. కాబట్టి గాజువాక జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి సుమారుగా 1900 కోట్ల రూపాయల అదనపు ఆస్తిని ఇవాళ దేవస్థానానికి ఇచ్చి ఈ అంశాన్ని పరిష్కరించాలి అనేటువంటి ఆల్రెడీ మొత్తం దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ప్రిపేర్ అయ్యి కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మన ఓన్లీ లేట్ ఏంటంటే అతి కొద్ది రోజుల్లోనే మరి బెంచ్ మీదకి రాగానే తక్షణమే మరి కొద్ది రోజుల్లో ఈ అంశం కూడా పూర్తి అవ్వబోతుంది. దీనికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంది అంటున్నట్టు నేను తెలియజేస్తాను. వరకు మీ పార్టీలోనే ఉన్నారు, ఇప్పుడు మీకు ప్రత్యర్థులుగా ఇక్కడ పోటీ చేయబోతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది? ఆయన మొన్నటి వరకు కాదు, అసలు ఇప్పుడు వరకు ఎన్ని పార్టీల్లో ఉన్నారని అడగండి. మొన్నటి వరకు మా పార్టీలో ఉండడానికి ముందు పీఆర్పీ, తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీ, ఆ తర్వాత వైసీపీ, ఇప్పుడు జనసేన, తర్వాత ఏ పార్టీలో ఉంటారు, ఏ నియోజకవర్గంలో ఉంటారు, ఏ జిల్లాలో ఉంటారు ఆయన అడగాలి, నన్ను అడిగితే నేను చెప్తాను. ఫైనల్గా జగన్ గారు బస్సు యాత్ర ఏ విధంగా ఉండబోతుందో, రేపు నుంచి విశాఖ జిల్లాలో పర్యటన జరుగుతుంది. మనకి రేపు నైట్ సబ్బవరం ప్రాంతంలో మన నియోజకవర్గంలోకి మరి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ఎంటర్ అవబోతుంది. రేపు నైట్ హాల్ట్ అంతా కూడా మనకి సభవరంలో ఉండి ఎల్లుండి ఉదయం నుంచి ఈ బస్సు యాత్ర అంతా కూడా మన పెందుర్తి నియోజకవర్గంలో కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అంతా కూడా ఇవాళ సాయంత్రం ప్రెస్ మీట్లో అందరికీ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. దీపరాజు గారు అయితే నామినేషన్ వేసి బయటకు రావడం జరిగింది, వచ్చే ఎన్నికల్లో పూర్తిగా మేమే గెలుస్తాను, అలాగే ఇక్కడ ఎవరు పోటీ చేసినా నేనే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తానని ఆయన ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాగర్ నాయుడు, ఆర్టీవీ విశాఖ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.